నీకు టిఫిన్ తినిపించింది ఆయన జమన అడుగులో. ఒక ఆయన టిఫిన్ తినిపించిన అర్థుడు ఆయన ఫోన్ చేసిన అర్థుడు పాపం అదే మాట్లాడు. ఇక అన్నా జో మీ దైవంలో నాడు 50 నువ్వే నేర్చినది బా మాట్లాడట. ఏం పద్ధతి కాలే ఎవరు ఎవడు ఇచ్చినారు ఎవరు అనుకున్నాడే అప్ప ఎవరు అనుకున్నావు నేను అప్పటి చెప్తాడు చెప్తాడు అప్ప లెక్కిచ్చే రూపాయి ఇచ్చినా చెప్తాడు. కూర్చోదా కాదు ఇచ్చి అబద్ధాలు చెప్పకున్నా అప్ప అబద్ధాలు జీవితం పోతే రావు చూడు ఆ వదలాలు కూడా మెట్తో కొడతా అంటా నీ లేదని నేర్పించి నిన్ను చెప్తా అయిపోక మాట అయిపోక మాటలేదు అనుకున్నావునా బాగుంది అయిపోకు చూస్తా నాలుగు చేతులు బట్టలు కూడా ఇచ్చా అంట తప్పుడు కూతురు కాకున్నా ఏది మాకు మాకు గొడవ పెట్టాలని చూస్తున్నావు నువ్వు పెట్టా సాయంత్రం లోపల నేర్పించి బట్టలు ఇప్పు కొడుతున్నా అంటా చూడు నువ్వు మాట్లాడు చెప్పనా ఇచ్చినావా ఇలేదన్నా నీకున్ని పొలం మా గుందిరా లజ్జ కొడక ప్రమాణం చెయ్యి దేవుని దగ్గర బాగున్నదా ఎవరు ఆయమ్మన్నా పక్కలో ఆమె చేతికి ఇచ్చాట ఏమన్నా మగం అంటే ఎవరు తా ఎవరు మగం అంటే యాయమందలు అయినా నీకు ఎప్పుడు లేదు కదా ఎప్పుడు మాటలు బాగావలే పద్ధతి నా నువ్వు అవన్నీ చెప్పొద్దు అబద్ధాలు నాకు సరంగా చూడు మంచంగా ఎత్తిచ్చాట ఇప్పుడు నేనేమన్నా అబద్ధం ఆడతాను అక్కడ తిని ఏం మర్యాద ఏం 10 రోజుల్లో తిరిగినా నాకు కుచ్చలు పోతాయి ఏంది పెట్టాకు అవి అట్లాది పెట్టాకు ఉంటే నువ్వు పక్కకి రా ఎక్కడ పోతున్నాయి తినేవి ఎప్పుడు ఏంటి ఉచ్చలు పోతారు ఎప్పుడే కానీ తన వరకు మాట్లాడలేదు చాగలేట్లే చెప్పు కాదు వల్ల మేడం ఎప్పుడో ఎత్తిపోయింది నువ్వు వాళ్ళ ముద్దడు పెట్టుకుంటే ఎట్ట అవుతుంది అది కరెక్ట్ కాలే నువ్వు ఊరు కాదు ఊర్లో గుడి కడతా అని చంద అయినా అడిగిన దానికి 10,000 ఇచ్చిన అంటుడు తప్పుడు కుదులు కాకుండా అప్ప ఎప్పుడు రూపాయి ఇచ్చినా నాకు చెప్తాడు నువ్వు ఏంది నాకు తెలియదు అయిపో కదా ఇంకా వాడే కోడిగాడు అనేటోడు 500 వాడు ఊర్లో అంతా సోడమ్మ తల్లి గుడి కట్టించడం అట్లా చెప్పినామంట జమనవాడుగులోనే ఫైట్ ఉంటుంది చూడు ఏమి నా కెమెరాలోకి వచ్చాను తాత పైసలు అవుతున్నా పోరా ఇవన్నీ ఏంత రాను ఇట్లాంటివన్నీ మాట్లాడితే మాట తీసుకున్నాను కాదు పీర్ల పండుగ నా పీర్ల పండుగ ఎప్పుడు బస్ చేయలే కదా మా ఊర్లో చేశారు ఏది నువ్వే తప్పుడు గుద్దలు కూర్చున్నావులే ఏదే అప్పటోడు కాదే బిల్లలు అంట ఏంది బిల్లలు బిల్లలు ఇచ్చినావు అన్ని బిల్లలు అట ఏం బిల్లలు అట ఇప్పించుకోలేనా అయిపో సిక్స్ ఎట్లా అన్నాడు కాబట్టి తప్పుడు మాటలు చెప్పడు మాకు చెప్పినామంట టిఫిన్ తినేంత వరకు చెప్పినామంట బాగా మళ్ళా వాణి ఇంకా ఎంపలాడుకున్నామంట రాళ్ళతో అయినా అయిపోయి ఎంపలాడేంత లేడు కదా చెన్నా కొడుకులు అంటా ఏంత అయిపో పత్తి చేనులో కూడా ఉండాలి అబద్ధ లాడు సర్పంచ్ అన్నాడా కూర్చోదా మెయిన్ పోరా పోరా సర్పంచ్ వాళ్ళ కొడుకేనంట అవు నీ కొడుకేనా సర్పంచ్ ఊర్లో అల్లింటే కన ప్రవాణంగా అల్లేదులే
నిన్న అన్నావు నాన్నాను తప్పుడు కుదరు వచ్చా ఏం నా కొడుకురా నువ్వు? నిజం నా మా పెద్ద అని చెప్పాడు నాకు లేదు నాకేం తెలుసు. ఒంటి కాలు ఏందో కూర్చుంటాడు అప్ప పెట్టు ఏంటి పొద్దులుకులు లోడగాని బొమ్మ మాట్లాడతాడు. 5 రోజులు ఖైదీ ఇచ్చినాడు మీ తమ్ముడు ఇప్పించినాడు. మేము తోడు వేసుకోను హలో లాస్ట్ లాస్ట్ మాట మాట్లాడతాను. ఇద్దా ఏంది మాట్లాడతాడు నా చెప్పునా అట్లా కాలే వాళ్ళది మచ్చలు కందిలే ఏమో అడుగురా అప్పెంతుందా నాకు చాలు చెప్తాను అప్పెంతుంది చెప్పు అంటా మాదే నువ్వు అప్పు చేయలే కదా ఎవరి పాల బాగ్యం లేదు. సాయంత్రం వచ్చి 5 లక్షలు తీసుకొచ్చాడు మరి మటన్ చెప్పు నేను తూకం ఎంత నాకు తెలుసు లెక్కలేని నాకునే ఒరే 50 కోట్లు పెట్టు సాయంత్రం ఎంతగాల రాను సాయంత్రం ఎంతగాల రాని కంటే కింకాంగ మాదిరి వచ్చినా మగమంత ఇదే ఇక్కడ 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 పోతున్నాయి కదా కోటి రూపాయలు ఇచ్చాంట నీకు సాయంత్రం కల్లా ఏమనుకున్నారు కదా ఇంత దరిద్రం మంచి మంచి వాళ్ళ దగ్గర లేదు అదేం వాస్తవమే కదా అదే తిప్పలు పడుతున్నారు ఏందనుకున్నావు కదా నీ పాత లెక్క అంతా.